రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి ఎల్లారెడ్డిపేట మండలాలకు సంబంధించిన 151 కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేస్తుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో 6 గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలుపరిచి సంక్షేమ పాలన అందిస్తామని పేర్కొన్నారు. తర్వాత ధర్మం అక్కడ సహాయం చేయవలసిన మనవి చేస్తూ ఉన్నాం. వెంకటాపురం సునీత పదిర తర్వాత భక్తుల రాజమణి కొలకాని చుట్టూ తిరుగుతా ఉన్నానన్నా, దయచేసి మీ చొరవతోని అవి కూడా వేగవంతం అయినట్టు చూడాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ అన్నకు అత్యవసరం ఉన్నంతర సమయాన్ని మరి సమయం తక్కువగా చెప్పడం రావాలని అధికారులను కోరినప్పుడు ఈ మధ్యలో రావడం జరిగింది. తప్పనిసరిగా రాబో రోజుల్లో మరిన్ని మెరుగైనటువంటి కార్యక్రమాలు తీసుకొని మరి మెరుగైనటువంటి పథకాలు తీసుకుని పొందుకుపోతాం వాటి సందర్భం చెప్తూ మన ప్రాంతం ప్రధానంగా కోడుకోవడం సమస్య కూడా ఉంది. ఆ అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఆ అంశం పేరు కూడా చర్చ జరిగింది జరిగింది. ఏదైతే కోడుకోవడం అర్హత కలిసి సంబంధించినటువంటి అంశంలో మనం పలు విధాలుగా ఏదైతే సందర్భంలో కలుసుకుంటాం, ఆ సందర్భంలో కూడా చెప్పినట్టయితే లేదా ఏదైనా ఇబ్బందికర సమస్య వచ్చిందని వెంటనే కూడా స్పందించడానికి ప్రభుత్వం అండగా ఉంటుంది అనేది మార్చిన సందర్భంగా ప్రభుత్వ పక్షానికి ఉన్నటువంటి గ్రామ వివిధ ప్రాంతాలు చూసిన వారికి తెలియజేస్తూ మరి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభం చేయవలసిందిగా ఆగిపోగా చెప్తున్న నాకు అవకాశం కల్పించినటువంటి అధికార యంత్రాంగం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను. అందరికీ నమస్కారం.